సింపుల్గా కనిపించే ఈ పెన్సిల్ వెనక చాలా కాంప్లికేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఉంటుంది ఈజీ అండర్స్టాండింగ్ కోసం ఈ వీడియోలో త్రీ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్స్ని చూద్దాం స్టెప్ వన్ మైనింగ్ గ్రాఫైట్ పెన్సిల్లో చాలా ఇంపార్టెంట్ అయిన పార్ట్ గ్రాఫైట్ కోర్ దీనిని కామన్గా పెన్సిల్ లెడ్ అని కూడా అంటారు గ్రాఫైట్ ఓర్ ప్రపంచంలోని చాలా ప్లేసెస్లలో లభించే న్యాచురల్ మినరల్ గ్రాఫైడ్ ఓర్ని ఓపెన్ పిట్ మైనింగ్ లేదా అండర్ గ్రౌండ్ మైనింగ్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేసి ఫ్యాక్టరీకి ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఫ్యాక్టరీలో గ్రాఫైట్ని పౌడర్ లాగా క్రష్ చేసి దాని కాంపోజిషన్ని బట్టి ఫ్రాక్ ఫ్లోటేషన్ లేదా యాసిడ్ బేస్డ్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్లు యూజ్ చేసి ప్యూరిఫికేషన్ చేస్తారు నెక్స్ట్ ప్యూరిఫై చేసిన గ్రాఫైట్ పౌడర్ని పెన్సిల్ లిడ్స్గా తయారు చేసే ఫ్యాక్టరీకి సెండ్ చేస్తారు ఇప్పుడు స్టెప్ టూ మేకింగ్ పెన్సిల్ లిడ్స్ ఈ ఫ్యాక్టరీలో గ్రాఫైట్ పౌడర్ని వాటర్ అండ్ క్లేతో మిక్స్ చేస్తారు ఈ గ్రాఫైట్ అండ్ క్లే మిక్స్ కాంపోజిషన్ చాలా ఇంపార్టెంట్ గ్రాఫైట్ ఎక్కువ మిక్స్ చేస్తే పెన్సిల్ లీడ్ డార్క్గా ఉంటుంది బట్ సాఫ్ట్గా కూడా ఉంటుంది అంటే త్వరగా బ్రేక్ అవుతుంది క్లే ఎక్కువ మిక్స్ చేస్తే పెన్సిల్ లీడ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది బట్ లైట్ కలర్గా ఉంటుంది అందుకే ఈ గ్రాఫైట్ అండ్ క్లే మిక్స్ కాంపోజిషన్ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఆ గ్రాఫైట్ అండ్ క్లేమిక్స్ని పెన్సిల్ లిడ్ ఎక్స్ట్రూడర్లోకి సెండ్ చేస్తారు ఈ మిషన్ పేస్ట్లా ఉన్న గ్రాఫైట్ అండ్ క్లేమిక్స్ని పెన్సిల్ గా ఎక్స్ట్రూట్ చేస్తుంది ఈ పెన్సిల్ లిడ్స్లో మాయిశ్చర్ ఉంటుంది అవి చాలా ఈజీగా బెండ్ అవుతాయి సో వాటిని ఫస్ట్ డ్రై చేశాక వాటిని అవెన్లో థౌజండ్ డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద హీట్ చేస్తారు ఇలా చేయడం వల్ల పెన్సిల్ లిడ్స్ వాటి ఫైనల్ హార్డ్నెస్కి చేరుకుంటాయి ఇప్పుడు ఆ పెన్సిల్ లిడ్స్ని మాల్టన్ వ్యాక్స్లో డిప్ చేస్తారు ఇలా చేయడం వల్ల వ్యాక్స్ పెన్సిల్ లిడ్స్లో ఉన్న టైనీ హోల్స్ని ఫిల్ చేసి మనకి స్మూత్ రైటింగ్కి హెల్ప్ చేస్తుంది చివరికి మనకి పెన్సిల్ లిడ్ రెడీ అయింది ఇప్పుడు స్టెప్ త్రీ మేకింగ్ ద పెన్సిల్ బాడీ పెన్సిల్ లిడ్స్ని హోల్డ్ చేసే పెన్సిల్ బాడీ కోసం చాలా వరకు సిడర్వుడ్ని యూస్ చేస్తారు సిడర్ ట్రీని తెలుగులో దేవదారు చెట్టు అంటారు సిడర్వుడ్ని ఎక్కువగా ఎందుకు యూస్ చేస్తారంటే అది ప్లెజెంట్ స్మెల్ సాఫ్ట్నెస్ ఇంకా డ్యూరబిలిటీని కలిగి ఉంటుంది సిడర్వుడ్ని స్లాడ్స్లోకి కట్ చేసి దానిలో యూనిఫామ్ మాయిశ్చర్ కంటెంట్ వచ్చే వరకు డ్రై చేస్తారు ఇప్పుడు ఆ వుడ్ స్లాడ్స్లో పెన్సిల్ లిడ్స్ని హోల్డ్ చేయడానికి కటింగ్ వీల్ మిషన్ యూస్ చేసి గ్రూవ్స్ని కట్ చేస్తారు నెక్స్ట్ ఈ గ్రూవ్స్లో స్పెషల్ ఎలాస్టిక్ గ్లూని ఫిల్ చేసి లెడ్ ఇన్సర్షన్ మిషన్లోకి సెండ్ చేస్తారు ఈ మిషన్ పెన్సిల్ లిడ్స్ని ఆ స్లాడ్స్లో ఉన్న గ్రూవ్స్లో ప్లేస్ చేస్తుంది నెక్స్ట్ మరో ఎంటీ స్లాడ్ని పెన్సిల్ లిట్స్ ఇన్సర్ట్ చేసిన స్లాడ్ మీద గ్లూతో ప్లేస్ చేస్తారు ఆ తర్వాత హైడ్రాలిక్స్తో స్లాడ్స్ని కంప్రెస్ చేసి ఆ గ్లూ డ్రై అయ్యేంత వరకు క్లామ్స్తో హోల్డ్ చేస్తారు ఇప్పుడు ఈ స్లాడ్స్ని ఇంకో కటర్ ఇండివిజువల్ హెగ్జాగోనల్ పెన్సిల్ షేప్స్లోకి కట్ చేస్తుంది నెక్స్ట్ వార్నిషింగ్ మిషన్తో వార్నిష్ చేసి అది డ్రై అయ్యాక ఫైనల్ పెయింట్ని వేస్తారు ఫైనల్గా కంపెనీ లోగో అండ్ నేమ్ని పెన్సిల్ మీద స్టాంప్ చేశాక బాక్స్లో ప్యాకింగ్ చేసి షిప్పింగ్ చేస్తారు అండ్ ఇవి పెన్సిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్